అవును, చిరంజీవి తాజా సినిమా గాడ్ ఫాదర్ పై ఆచార్య సినిమా దెబ్బపడింది. ఈ ఏడాది April 29 విడుదలైన ఆచార్య సినిమా ఘోరంగా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే కదా. 5 నెలల గ్యాప్లోనే గాడ్ ఫాదర్ అంటూ చిరంజీవి మళ్ళీ థియేటర్లోకి వస్తున్నారు. అయితే ఆచార్య సినిమా ఫ్లాప్ అవటం అన్నది గాడ్ ఫాదర్ పై భారీగా ప్రభావం చూపింది. కొన్ని కోట్ల రూపాయల నష్టాన్ని ఆచార్య సినిమా వల్ల గాడ్ ఫాదర్ సినిమా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఏ సినిమాకు అయినా గతంలో హిట్ల రేంజ్ ఎంత ఉంది, సక్సెస్ రేట్ ఎలా ఉంది అన్నదాన్ని బట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ ఉంటుంది. అంటే హీరోల సక్సెస్ రేట్ బాగుంటే, గతంలో విడుదలైన సినిమా బాగా హిట్ అయితే ప్రస్తుతం రాబోయే సినిమాకు కూడా భారీ రేంజ్లో డబ్బులు పెట్టి సినిమా హక్కులను డిస్ట్రిబ్యూటర్లు కొంటారు. ఆచార్య సినిమా ఫ్లాప్ అవటం మూలానే ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు వెనకాడారు, నిర్మాతలతో బేరాలాడారు. చివరకు ఆచార్య సినిమా కంటే చాలా తక్కువకు గాడ్ ఫాదర్ సినిమాను అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. అయితే ఇక్కడే ఒక తిరకాసు ఉంది. గతంలో ఆచార్య సినిమా హక్కులను కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లే ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా హక్కులను కొన్న వాళ్ళలో కూడా ఉండి ఉండవచ్చు. కాకపోతే కాస్త డిస్కౌంట్ ఇచ్చి అప్పుడు లాస్ అయ్యావు కాబట్టి ఈ సినిమాను కాస్త తక్కువకు ఇస్తున్నానంటూ బేరాలు మాట్లాడుకోవచ్చన్నమాట. ఇలా డీలింగ్స్ ఉంటాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఆచార్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, ఏ ఏరియాలో ఏ సినిమాకు ఎక్కువ డబ్బులు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొన్నారు, అసలు ఒరిజినల్ లూసిఫర్ సినిమాకు నిర్మాతలు పెట్టింది ఎంత, ఆ సినిమాకు వచ్చిందంత, ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాకు నిర్మాతలు పెట్టింది ఎంత అన్నది క్లియర్గా క్లారిటీగా చెప్పుకుందాం. ముందుగా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి చెప్పుకుందాం. ఆచార్య సినిమాను నైజన్ ఏరియాలో ఏకంగా 38 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. చిరంజీవి కెరీర్లోనే ఇదే హైయెస్ట్ అని చెప్పుకోవాలి. మరి ఆ సినిమా ఫ్లాప్ ఫలితం వల్ల ప్రస్తుతం నైజాం ఏరియాలో గాడ్ ఫాదర్ సినిమాను కేవలం 22 కోట్ల రూపాయలకే డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. ఆచార్య సినిమాకు గాడ్ ఫాదర్ సినిమాకు నైజాం ఏరియా హక్కుల విషయంలో ఏకంగా 16 కోట్ల రూపాయల తేడా ఉందన్నమాట. ఒక్క నైజాం ఏరియాలోనే ఇంత తేడా ఉందంటే మీరే అర్థం చేసుకోండి ఆచార్య ఫ్లాప్ ఫలితం గాడ్ ఫాదర్పై ఏ రేంజ్లో పడింది అన్నది. ఇక సీడెడ్ జిల్లాలు అంటే ఏపీలోని రాయలసీమ 4 జిల్లాల్లో ఆచార్య సినిమా హక్కులను 18 కోట్ల 50 లక్షల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. తాజాగా గాడ్ ఫాదర్ సినిమా హక్కులను అయితే అదే రాయలసీమ జిల్లాలకు సంబంధించి కేవలం 13 కోట్ల 50 లక్షల రూపాయలకు మాత్రం డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. అంటే ఆచార్య సినిమా కంటే 5 కోట్ల రూపాయలకు తక్కువగానే గాడ్ ఫాదర్ సినిమా రాయలసీమ హక్కులను అమ్ముకోవాల్సి వచ్చిందన్నమాట. ఇక ఉత్తరాంధ్ర ప్లస్ గోదావరి జిల్లాలు ప్లస్ కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలన్నీ కలిపి అంటే రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతటా కలిపి ఆచార్య సినిమాకు 51 కోట్ల రూపాయలను డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడిగా పెట్టారు. ఉత్తరాంధ్రలో 13 కోట్ల రూపాయలు, తూర్పుగోదావరి జిల్లాలో 9 కోట్ల 50 లక్షల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కోట్ల 20 లక్షల రూపాయలు, గుంటూరులో 9 కోట్లు, కృష్ణాలో 8 కోట్లు, నెల్లూరులో 4 కోట్ల 30 లక్షల రూపాయలు, ఇలా అన్నీ కలిపి ఆచార్య సినిమాకు రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి 51 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. అయితే ఇవే ఏరియాలకు అన్నిటికీ కలిపి తాజాగా గాడ్ ఫాదర్ సినిమాను 35 కోట్ల రూపాయలకు మాత్రమే డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయడం గమనార్హం. అంటే ఆచార్య సినిమా కంటే ఈ ఏరియాల్లో 16 కోట్ల రూపాయల తక్కువకు గాడ్ ఫాదర్ సినిమా హక్కులను కొనుగోలు చేశారన్నమాట. మొత్తంగా చూసుకుంటే ఏపీ ప్లస్ తెలంగాణ 2 రాష్ట్రాలను కలిపి ఆచార్య సినిమా హక్కులను 107 కోట్ల 50 లక్షల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. అదే సమయంలో తాజాగా గాడ్ ఫాదర్ సినిమాను మాత్రం ఈ 2 రాష్ట్రాలను కలిపినా కనీసం 100 కోట్ల రూపాయలకు కూడా దరిదాపుల్లో లేదు. ఈ 2 రాష్ట్రాల్లో కలిపి గాడ్ ఫాదర్ సినిమా హక్కులను 70 కోట్ల 50 లక్షల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. అంటే ఆచార్య సినిమా కంటే ఏకంగా 37 కోట్ల రూపాయల తక్కువకు గాడ్ ఫాదర్ సినిమా హక్కులను తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారన్నమాట. ఇక కర్ణాటక ఆచార్య సినిమా హక్కులను 9 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేస్తే, ఇదే కర్ణాటకలో తాజాగా గాడ్ ఫాదర్ సినిమా హక్కులను మాత్రం 6 కోట్ల 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. అంటే ఇక్కడ కూడా 2.5 కోట్ల రూపాయల తేడా ఉంది. ఇక ఓవర్సీస్లో ఆచార్య సినిమాను 12 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. అదేవిధంగా గాడ్ ఫాదర్ సినిమాను ఓవర్సీస్లో 7 కోట్ల 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. అంటే ఇక్కడ కూడా దాదాపుగా 4 కోట్ల 50 లక్షల రూపాయల తేడా ఉందన్నమాట. ఇక గాడ్ ఫాదర్ సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతుంది కదా, ఈ గాడ్ ఫాదర్ సినిమా హిందీ హక్కులను ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి 6.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు.
అయితే ఆచార్య సినిమా మాత్రం హిందీలో రిలీజ్ కాలేదు. కాబట్టి ఈ ఏరియాలో ఆచార్య వల్ల కలిగిన నష్టం ఏమీ లేదు. ఇక మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఆచార్య సినిమాను 131 కోట్ల 20 లక్షలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు. అదే సమయంలో ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా హక్కులను మాత్రం ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి 91 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. అంటే ఆచార్య సినిమా కంటే ఏకంగా 40 కోట్ల 20 లక్షల రూపాయలకు తక్కువకే గాడ్ ఫాదర్ సినిమా హక్కులను డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారన్నమాట. ఒకవేళ ఆచార్య సినిమా కనుక హిట్ అయి ఉంటే, బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యి కనుక ఉంటే, ప్రస్తుతం ఈ సినిమాలో సల్మాన్ కూడా ఉన్నాడు కాబట్టి గాడ్ ఫాదర్ సినిమా బిజినెస్ కూడా ఎక్కువగానే ఉండేది. ఆ సినిమా కంటే తక్కువ మాత్రం ఉండేది కాదు. సో ఎలా చూసుకున్నా ఆచార్య సినిమా వల్ల గాడ్ ఫాదర్ సినిమా అయితే 40 కోట్ల రూపాయలు నష్టపోయింది అని మాత్రం క్లారిటీగా చెప్పవచ్చు. ఇక మరో టాపిక్లోకి వెళ్తే, ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా 8 కోట్ల రూపాయలను కలెక్ట్ చేస్తే కమర్షియల్గా హిట్ అవుతుంది అన్నది చెప్పుకుందాం. గాడ్ ఫాదర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 91 కోట్ల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేశారు అని చెప్పుకున్నాం కదా. ప్రమోషన్ ఖర్చులతో కలిపి మొత్తం మీద 92 కోట్ల రూపాయలు వస్తే గాడ్ ఫాదర్ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుంది, డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు. చూడాలి గాడ్ ఫాదర్ సినిమా ఈ రేంజ్ టార్గెట్ను చేరుకుంటుందో లేదో అన్నది. ఇక లూసిఫర్ విషయానికి వద్దాం. లూసిఫర్ సినిమా 2019 సంవత్సరం మార్చి 28వ తారీఖున రిలీజ్ అయింది. అంటే సరిగ్గా 3.5 ఏళ్ళకు పూర్తయిందని చెప్పవచ్చు. మోహన్ లాల్ హీరోగా, వివేక్ ఒబెరాయ్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి వారు నటించిన ఆ సినిమాకు నిర్మాతలు పెట్టిన బడ్జెట్ ఎంతో తెలిస్తే నిజంగా నివ్వెరపోతారు. ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ అక్షరాల 30 కోట్ల రూపాయలు మాత్రమే. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వంటి టెక్నాలజీ హంగులు ఆ సినిమాలో చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఫైట్ సీన్స్ అప్పుడు వచ్చే పాటలు, క్లబ్లో వచ్చే పాట తప్పితే పెద్దగా లొకేషన్ల కోసం ఖర్చు పెట్టింది కూడా లేదు. సో ఇలా మేకింగ్ ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల కేవలం 30 కోట్ల రూపాయలలోపే ఆ సినిమాను నిర్మించగలిగారు. మరి 30 కోట్ల రూపాయలు పెడితే ఆ సినిమాకు 8 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయో తెలుసా? అక్షరాల 204 కోట్ల రూపాయల కలెక్షన్లు. అవును, మీరు విన్నది నిజమే. మలయాళంలో 200 కోట్ల మార్కు ఆదాయాన్ని తెచ్చిపెట్టిన మొట్టమొదటి సినిమాగా లూసిఫర్ సినిమా రికార్డులకు ఎక్కింది. ఆ సినిమాను థియేటర్లలో విడుదల చేయడం ద్వారా ఏకంగా 175 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమాకు డిజిటల్ రైట్స్ ద్వారా మరో 13 కోట్ల రూపాయల కలెక్షన్లు రాగా, శాటిలైట్ రైట్స్ ద్వారా మరో 6 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఇతర భాషల్లోకి కూడా ఈ సినిమాను డబ్ చేశారు కదా. మన తెలుగులో కూడా ఈ సినిమా విడుదలైన సంగతి మీకు తెలిసిందే కదా. ఇలా ఇతర భాషల్లో డబ్బింగ్ సినిమాకు సంబంధించిన శాటిలైట్ రైట్స్ను అమ్మడం ద్వారా, అంటే తెలుగులోకి డబ్ చేయబడినా ఇతర భాషల్లోకి డబ్ చేయబడినా లూసిఫర్ సినిమాను టీవీలో ప్లే చేయడానికి గాను 10 కోట్ల రూపాయలు పెట్టి హక్కులను కొనుగోలు చేశారన్నమాట. ఇలా మొత్తం కలిపి లూసిఫర్ సినిమాకు అక్షరాల 204 కోట్ల రూపాయల డబ్బులను ఈ సినిమా సంపాదించింది. అంటే 30 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అంతకు 7 ఇంతల డబ్బులను లూసిఫర్ సినిమా సంపాదించిందన్నమాట. ఇది లూసిఫర్ కలెక్షన్ల వివరాలు. ఇక మరి మన గాడ్ ఫాదర్ సినిమాకు నిర్మాతలు ఎంత బడ్జెట్ను పెట్టారో తెలుసా? అక్షరాల 90 కోట్ల రూపాయలు. అవును, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో గెస్ట్ రోల్, నయనతార కూడా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్. ఇక చిరు రెమ్యునరేషన్ సంగతి సరే, సముద్రకని, హీరో సత్యదేవ్ ఇలా భారీ తారాగణం ఉండటంతో పాటుగా దర్శకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయితలు, కథా రచయితలు, డైలాగ్ రైటర్స్, సింగర్స్ ఇలా రెమ్యునరేషన్లకే సగం డబ్బులు పోతాయి. మిగిలిన సగం డబ్బులతోనే సినిమాను నిర్మించేశారు. మరి 30 కోట్ల రూపాయలు పెట్టిన లూసిఫర్ సినిమాకే 204 కోట్ల రూపాయల డబ్బులు వస్తే, థియేటర్లలో 175 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తే, మరి 90 కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టిన మన గాడ్ ఫాదర్ సినిమాకు ఇంకెంత రావాలి? చూద్దాం గాడ్ ఫాదర్ సినిమా ఎంత కలెక్షన్లు కొలగొడుతుందో అన్నది. ఇదండి గాడ్ ఫాదర్ సినిమాకు ఎంత డబ్బులు రావాలి, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, ఆచార్య సినిమాతో పోల్చితే గాడ్ ఫాదర్కు ఎంత తక్కువకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది, లూసిఫర్ సినిమాకు నిర్మాతలు పెట్టింది ఎంత, ఆ సినిమాకు వచ్చింది ఎంత అన్న దానికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.